లైబ్రరీ అంటే కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనం. లోపల విరిగిన పాత కట్టె కుర్చీలు, బల్లలు, ఓ నాలుగైదు పేపర్లు, పాత పుస్తకాలు. తెలంగాణలో ఇదంతా గతం. ఇప్పుడు లైబ్రరీ అంటే ఆకట్టుకునే భవనం. లోపల సరికొత్త ఫర్నిచర్, డిజిటల్ హంగులు. సరికొత్తగా ముస్తాబవుతున్న వరంగల్ రీజనల్ లైబ్రరీ ఇందుకు నిదర్శనం. ఈ లైబ్రరీని బయట నుంచి చూస్తేనే చాలు, లోపలికి వెళ్ళి పుస్తకాలు చదివేయాలన్న ఆసక్తి కలుగుతోంది. అందమైన పుస్తకాలు, పుస్తకాన్ని ఆసక్తిగా చదువుతున్న బాలిక, పై అరలో పుస్తకాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్న బాలుడు, పైన పుస్తకాలు చదివి మైమరిచిపోతున్న మరో బాలుడి చిత్రాలతో భవనం బయట గోడలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. వరంగల్లో లైబ్రరీ చాలా నీట్గా, అందంగా, మంచిగా తీర్చిదిద్దిళ్ళు, చాలా బాగుందండి. ఆ రోడ్డు వెంట వెళ్తున్న వారి దృష్టి లైబ్రరీపై పడేలా భవనాన్ని నిర్మించారు. తెలంగాణలో లైబ్రరీల ఆధునీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వరంగల్ నగరంలోని రీజనల్ లైబ్రరీకి 2 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేసి స్మార్ట్ లైబ్రరీగా మారుస్తున్నది. వేలాది మందికి విజ్ఞానం పంచే ఈ లైబ్రరీ ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంటున్నది. గోడలు, ఫర్నిచర్, ఎలక్ట్రికల్ సిస్టమ్ను సరికొత్తగా మార్చుతున్నారు. రీజనల్ లైబ్రరీ భవనానికి వేసిన రంగులు, బొమ్మలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడున్న లైబ్రరీ అన్నింటిలో వరంగల్లో చాలా ట్రెండీగా ఉంది. ఇప్పుడున్న 5G జనరేషన్ తగ్గట్టుగా లైబ్రరీ ఉంది. అందులో ఉన్న బుక్స్ ఉన్నట్టుకు గవర్నమెంట్ ప్రిఫర్ చేసి ఇక్కడ ఇచ్చిన లైబ్రరీకి మేము సో హత్తు. చాలా టైం పాస్ అవుతుంది. అందరూ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతూ ఉంటారు, కానీ లైబ్రరీ లవర్స్ చాలా మంది ఉంటారు. లైబ్రరీ బుక్ లవర్స్కి ఉన్నందుకు మా ఆత్మీయ ఆనందాన్ని కోల్చడానికి లుకింగ్ సో గుడ్. ఇది గవర్నమెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా వరంగల్ సిటీగా. 60 లక్షల రూపాయలతో భవనం ఆధునీకరణ పనులు చేపట్టారు. మరో 45 లక్షలతో ఫర్నిచర్ కొనుగోలు చేశారు. అలాగే ఈ లైబ్రరీలను పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఇంటర్నెట్, వైఫై సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. చారిత్రక నగరానికి వచ్చే పర్యాటకులకు సైతం ఈ లైబ్రరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇదిలా ఉండగా వరంగల్ రీజనల్ లైబ్రరీ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లైబ్రరీ భవనాన్ని చూసి అంతా ముచ్చటపడుతున్నారు.